కొంచెం అటు ఇటుగా మార్చి మళ్ళీ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అందుకోసం అవన్నీ రాసిన వాటి రాసినవి మీరు గుర్తుపెట్టుకుంటారు, రాసి ఓకే అని మేము గుర్తుపెట్టుకుంటాం. చంద్రబోస్ గారు, మీరు పాటలకి లిరిక్స్ చాలా బాగా రాస్తారు, కానీ సినిమాలో డైలాగ్స్ ప్రొనౌన్సియేషన్ బాగుండట్లేదు ఈ కాలం సినిమాల్లోనూ. వాటికి ఎవరు ఏమీ చెప్పట్లేదా సరిగ్గా ఎలా మాట్లాడాలో అని? అది చాలా బాధ వచ్చేస్తుంది మా అందరినీ అనమాట. అంటే మాట సరిగ్గా ఉండట్లేదు, ఒత్తులు ఉండవు దేనికేను. దానికి మరి మీరు ఏమన్నా సమాధానం ఉందా? దానికంటే నేను అంటే ముఖ్యంగా నా విభాగానికి సంబంధించి పాటకు సంబంధించి పాడేప్పుడు గాయని గారు కొన్ని కొన్ని సందర్భాల్లో పరభాష గాయకులు పాడుతున్నప్పుడు దగ్గరుండి వాళ్ళ ఒత్తులు దీర్ఘాలు అవన్నీ భాషాపరమైన ఉచ్చారణ లోపాలన్నీ కూడా అన్నీ సరిచేస్తానండి. అది నా బాధ్యత, నా వృత్తి ధర్మం కాబట్టి. డబ్బింగ్ చెప్పేప్పుడు హీరో హీరోయిన్లు మిగతా నటి నటుల వాళ్ళ గాత్రాన్ని కానీ వాళ్ళ స్పష్టతను ఉచ్చారణని నేను అక్కడ ఉండను కాబట్టి. నాలాగా ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదా, బాగుండట్లేదు ఆ డైలాగ్స్, బాగుండట్లేదు సరిగ్గా మాట్లాడట్లేదు, మన తెలుగు భాష సరిగ్గా మాట్లాడట్లేదు కదా, అందుకే నేను అడుగుతున్నాను. నేను అంటే ఒకటి మీరన్న మీ ఆవేదన అర్థం చేసుకున్నాను తప్పకుండా. ఇది సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పి ఇంకా ఆ భాషాపరమైన లోపాలు రాకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారికి నేను మన నానిలో రాశాను పెదవి పలికిన మాటలు అని. అది అది అనువాదం ఏం కాదు, అది తెలుగులో వచ్చిన సినిమానే. అట్లాగే కొమరంపులిలో కూడా ఇప్పుడు మారాలంటే లోకం మారాలంటున్నవే కానీ, తర్వాత నమ్మక మీరా స్వామి కానీ ఇవన్నీ కూడా మంచి పాటలు రాసాం. డబ్బింగ్ వచ్చేసరికి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంటే కొన్ని పరిధుల్లో మేము రాయాల్సి ఉంటుంది. అంటే ఆ అర్థాన్ని ఆ భావాన్ని యథాతథంగా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో భాషకి ఆ పురి విప్పే అవకాశం ఉండదు కాబట్టి కొన్ని సందర్భాల్లో దానికి లోబడి రాయాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి ఒక చిన్న ఇబ్బంది తలెత్తుంది. లేదంటే మిగతా ఇప్పుడు 24 సూర్యోది రాస్తున్నాను, చాలా అందంగా మంచి తెలుగు భాషతోనే పాటలు వస్తుంటాయి. యాక్చువల్లీ బాగుంటాయని చెప్తున్నాను. ఇప్పుడు లైక్ మనోహరులో మీరు రెండు పాటలు రాసినా కూడా కదా, వెరీ గుడ్. అవునవును. అంటే మీ మిగతా పాటలకి వీటికి అంత సారూప్యత ఉన్నట్టు అనిపించదు. యాక్చువల్లీ దీస్ ఆర్ డిఫరెంట్ అండ్ వెరీ. అది ఏంటంటే అది శంకర్ గారు ప్రత్యేకంగా అడిగి రాయించుకున్నారు అనమాట. ఏంటంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడే మన కొన్ని కొన్ని పదాలకు సమానార్థకాలు తెలుగులో ఎట్లా వస్తాయని చెప్పేసి అడిగారు. అది చాలా అందమైన పాట, నాకు బాగా నచ్చిన పాట. అంటే ఆ దర్శకులను బట్టి, ఆ సంగీత దర్శకులను బట్టి, ఆ బాణీని బట్టి, వాళ్ళు ఇచ్చే సందర్భాన్ని బట్టి, వాళ్ళు మన నుంచి కోరుకునే భావాన్ని బట్టి మనం ఇస్తుంటాం, మన నుంచి అలా పుచ్చుకుంటారు. చాలా సంతోషం మంచి పాటలు గుర్తు చేసినందుకు. థ్యాంక్స్. లిరిక్స్కి మీనింగ్స్ తగ్గిపోతున్న తరుణంలో మీ పాటలు చాలా మళ్ళీ మీనింగ్ వెనక్కి తీసుకొస్తున్నాయి. దట్స్ ఏ గుడ్ థింగ్ దట్ యుర్ డూయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి అడిషనల్గా ఒక క్వశ్చన్ నేను చిన్నది అడగాలనుకుంటున్నాను. మీ చంద్రబోస్ అనే పేరుకి ఏదైనా ఒక వెనకాల ఒక చిరుకథ ఏమన్నా ఉందా, లేకపోతే అది మీ అసలు పేరేనా? నా పూర్తి పేరు సుభాష్ చంద్రబోస్. మా నాన్నగారికి ఈ స్వాతంత్ర సమరయోధ సుభాష్ చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, నేను సాహితీ సమరయోధుడిని. ఓ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇందాక మీ ఉపన్యాసంలో చాలా సాంగ్స్కి మీరు నేపథ్యం చెప్పారు, బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా మీరు వచ్చింది ఎలా రాశారని. అలాగే మాకు ఇష్టమైన పాట గుర్తుకొస్తున్నాయి గురించి దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తే మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుకొస్తున్నాయి ఏంటంటే దానికి నేపథ్యం ఏంటంటే మా పల్లెటూరి వాతావరణం, నేను పుట్టి పెరిగిన వాతావరణం, మా ఊరు, నేను నా జ్ఞాపకాలు, నా గుర్తులు, నా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు, వాటి నేపథ్యంగా వాటినే పాటలో పొందుపరిచాను. ఒక రకంగా ఆ పాట నా బాల్యానికి ఒక అద్దం లాంటిది అనమాట. సార్ వాడు ఎందుకు అడిగాడంటే మీ ఇద్దరు ఇంజనీరింగ్ ఒకేసారి చేసాం సార్, రూమ్మేట్లు, క్లాస్మేట్లు, ఎంటెక్ కూడా అదే సార్. అవన్నీ గుర్తొచ్చి వాడు అడుగుతున్నాడు. మీకు ఈ పాటలో నేను రాసినవి కాకుండా మీకేమైనా గుర్తొచ్చాయా? చాలా వస్తుంటాయి సార్, మాకు రోజు మాట్లాడుకుంటున్నాడు ఫోన్లో.
నమస్కారం బోస్ గారు. యాక్చువల్గా మీ పాట దేవదాస్ సినిమాలో పాట మాయదారి చిన్నోడులో వరల్డ్ ట్రేడ్ సెంటర్ చరణం ఒకటి ఉంది కదా, అదొకసారి పాడండి. ఇంకోటి అది ఐడియా ఎలా వచ్చింది మీకు, అసలు దాని గురించి చెప్తే చాలా. అంటే ఐడియా ఎలా రావడం అంటే, అమ్మాయి అమెరికాలో ఉంటుందన్నమాట, అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి ఆ సంఘటనలు ఆ జ్ఞాపకాల నుంచి పాట వచ్చింది. ఆ నేపథ్యం నుంచి అప్పుడు రాశానన్నమాట. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాడ వరస కలిపినాడే, 48 ఫ్లోర్ కాడ బయట లాగినాడే, బిల్డింగు 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 కూలక ముందు బిల్డప్ ఇచ్చినాడే, కూలిన తరువాత కూలబడ్డాడే. లగ్గం ఎప్పుడురా మామ అంటే, బిన్నులాడెను దొరికేదాకా బిన్నులాడెను దొరికేదాకా బ్రహ్మముళ్ళు పడవన్నాడే, ఆగేదెట్టాగా అందాక వేగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక వేగేదెట్టాగా. షకిర చెప్పవే, బ్రియాన చెప్పవే, డయాన చెప్పవే, జెన్నిఫర్ చెప్పవే. నాకు ఇప్పుడే ఒకటి కొన్ని సంవత్సరాల కిందట మేము అనుకున్నది గుర్తొచ్చింది. మధుప్రియ అనే పాప ఆడదాన్ని, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా అని ఆ సాంగ్ పాడిన తర్వాత నేను ఐ వాజ్ లిటరల్లీ క్రయింగ్ అనమాట చూస్తున్నప్పుడు. మా హస్బెండ్ మల్లిక్ తను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మనం ఈ పాపని అడాప్ట్ చేసుకుందామా అని అడిగాను. అడిగితే నెక్స్ట్ ఎపిసోడ్లో అక్కడికి ఆగిపోయింది ఆ టాపిక్. అది నేను అడిగినంత మాత్రాన అది అందులో పాసిబిలిటీ ఎంత అనేది నాకు తెలియదు, అది అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు మెన్షన్ చేశారు అన్ని కంట్రీస్ నుండి కాల్స్ వచ్చాయి ఈ పాపను అడాప్ట్ చేసుకుంటామని అని. అసలు మీరు చెప్పిన విధానం కానీ ఆ పాపన్న సిచ్యుయేషన్ కానీ ఆ రోజు నిజంగా ఎంతో కదిలిపోయాం అందరూ. ఐ వాజ్ లిటరలీ క్రయింగ్ అనమాట. ఆ పాపను ఎప్పుడు చూసినా నాకు ఆ అమ్మాయి కనపడదు, ఆ అమ్మాయిలో చంద్రబోస్ గారే కనపడుతూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఫోటో క్వశ్చన్ అండ్ ఫోటో అన్నారు కదా. హలో సార్, చంద్రబోస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మా ఆవేదన్ని మీరు ఒక సినిమా పాట రూపంగా కానీ ఏదైనా వినిపించాలి. ఒత్తులు పలకటం, ఒత్తులు పలకలేకపోవటం, తర్వాత భాష సరిగా రాకపోవటం, మరి ఏది విన్నా కానీ మన తెలుగు భాష చాలా అందమైంది, చాలా సంగీత ప్రధానమైంది. ఇప్పుడు మీరు పాడే పాటలు కానీ రాసే పాటలు కానీ తెలుగులో లాలిత్యం లేకపోవటం, అరుపులు కొట్టుకుంటారు తిట్టుకుంటారు తప్ప పాటల్లో ఒక విధమైనటువంటి లాలిత్యం లేదు. మా ఆవేదనని మీరు ఒక పాట రూపంగా మీరు రాయాలి. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చి తిట్లు తింటాం కొట్టుకుంటాం కాకుండా తెలుగు భాష యొక్క సాంప్రదాయాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నది, మనకి 900 ప్రాంతం నుంచి ఉన్నది. మనం ఇప్పుడు ఈ 15 ఏళ్ల లోపల మన భాషను చాలా వరకు కిందకి దించేశారు రచయితలతో నేను అన్న. కానీ మీరు రచయితగా, తెలుగు రచయితగా కానీ మీరు చేస్తున్నటువంటిది తెలుగు సాహిత్యానికి ఏమాత్రం కూడా చాలా దూరంగా ఉంటున్నారు. మీరేం చేస్తున్నారంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్కి కావాల్సిన విధంగా మీరు రాస్తున్నారు, కానీ తెలుగు ప్రధానికానికి తెలుగు వాళ్ళకి కావాల్సిన విధంగా రాయట్లేదు. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని ఏదో రకంగా ఒక చిన్న బుర్రకథ రూపంలో చెప్పండి, హరికథ రూపంలో చెప్పండి చెప్పండి. మా ఆవేదన్ని మీరు ప్రజలకు విన్నవించాలని చెప్పి మేము కోరుకుంటాం. తప్పకుండా. రెండవ ప్రశ్న, మీరు సినిమా పాటలు బాగా రాస్తున్నారని చెప్పారు. మీరు పద్యకావ్యం కానీ కావ్యాలు కానీ లేకపోతే చిన్న చిన్న కావ్యాలు కానీ ఏమైనా రాశారా మీరు ఇంతవరకు? మాకు తెలియదు. ఇంతవరకు ఏం రాయలేదండి, కాకపోతే రాస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పాటల గురించి, నా పాటల ఇప్పుడు నేపథ్యం గురించి ఒక పుస్తకం రాస్తున్నాను. దాని పేరు 3 సార్లు పుట్టాను అని ఒక పుస్తకం పేరు. ఆ పుస్తకం త్వరలో కూడా ప్రచురణకు వెళుతుంది, బయటకు వస్తుంది. తప్పకుండా మీరు చదవండి. రంగస్థలం గురించి కూడా మీరు కొంచెం ప్రాముఖ్యం. హలో బోసి,
గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరు వరంగల్ నుంచి ప్రాంతం నుంచి చిన్న ప్రాంతం నుంచి వచ్చా కానీ మీరు మీ యొక్క తెలుగు ఉచ్చారణ చాలా సూపర్గా ఉంటుంది. అయితే మీరు మాట్లాడేది ఇప్పుడు మేము మిమ్మల్ని టీవీలో చేస్తాం కాబట్టి సో మీరు ఇంట్లో కూడా ఇదే విధమైన భాష ఉంటుందా? అంటే మీరు ఎలా వచ్చిందంటే మా తెలంగాణ కాబట్టి నాకు మాండలికం మీద చాలా మమకారం ఉంది ఉంటుంది కూడా. అయితే నేను సినిమా రంగంలోకి వచ్చాక తెనాలిలో ఒక అన్నయ్య ఉన్నాడు అన్నమాట, శ్రీనాథ్ అన్నయ్య అని చెప్పేసి. ఆ అన్నయ్యతో బాగా తిరిగి ఉండడం వల్ల ఈ సాహిత్యం మీద నాకు ఒక మక్కువ, ఆ అభిరుచి ఆ అభినవేశం నాకు అబ్బిందనమాట. అట్లా ఈ తెలుగు అంటే నా మాండలికంలోంచి బయటకు వచ్చి పుస్తక భాష గ్రాంథిక భాష నేను నేర్చుకున్నాను కావాలని. ఇంటికి వెళితే మా అమ్మ నాన్నతో వాళ్ళకంటే బాగా నేను తెలంగాణ మాండలికం మాట్లాడతాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే అసలు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంట్రా నీకు ఇన్ని పదాలు ఎలా గుర్తున్నాయి, మేము మర్చిపోయి వేరే భాష మాట్లాడుతున్నాం, నీకు ఇన్ని పదాలు ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం విన్న పదాలు నీకు ఎలా గుర్తుందిరా అని అడుగుతుంది మా అమ్మ. అంత బాగా మాట్లాడుతున్నాను. నేను ఎందుకు అడిగాను దట్ ఈ క్వశ్చన్ అండి, నేను పుట్టింది పాత బస్తీ అండి, మా పేరెంట్స్ అక్కడ 100 ఇయర్స్ నుంచి ఉన్నారు. అయితే ఇంట్లో మాత్రం నేను మాట్లాడేది ప్యూర్ తెలంగాణ అండి, కానీ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు హిందీ ఉర్దూ మాట్లాడేవాన్ని అండి. అయితే కొన్ని రోజుల వరకు నేను చిన్నప్పుడు ముస్లిం అనుకునేవాడిని నన్ను నేను. అయితే దాని తర్వాత తెలిసింది ఏంటంటే నేను తెలుగు వాడిని, సో తెలుగు మాట్లాడాలని. అయితే ఈ బేస్ మీద నేను మళ్ళీ క్వశ్చన్ అడిగాను. మస్తు ఆర్గనైజర్స్ అడుగుతారా క్వశ్చన్? మాకు ప్రశ్నలు అడగడం రావు, సమాధానాలు చెప్పండి రావండి. క్వశ్చన్లు అడిగితేనే ఫోటో అన్నారు అందుకనే వచ్చాను. సార్కి సార్ సార్కి తమిళ్ కూడా వచ్చు, ఎందుకంటే సార్ వాళ్ళ మిస్సెస్ తమిళనాడు. సో టేక్ ది అడ్వాంటేజ్. తమిళనాడు తమిళనాడు చెన్నైలో పెరిగింది పుట్టింది కానీ తను తెలుగు అమ్మాయి, కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయి తను. ரொம்ப நல்லா இருக்கீங்க. சின்ன க்வெஸ்சன் அண்ணி அடுவன்ஸ், మీరు ఇందాక ఇచ్చిన స్పీచ్ చాలా బాగుంది. సో ఇస్ ఇట్ ప్రిపేర్డ్ ఆర్ స్పాంటేనియస్? లేదండి, మీరు చెప్పిన స్పీచ్ ఏదైతే ఉందో ఒక 20 మినిట్స్ మాట్లాడారు కదా, అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ యూ అండ్ లిజనింగ్ ఫుల్ అటెన్షన్ ఆన్ యూ. సో మీరు స్పాంటేనియస్గా చెప్పారా లేదా అంటే అంటే ముందుగా ఒక ఒక ఆలోచన చేసి ఇలా చెప్పాలి అనుకున్నాను, 5 సూత్రాలు మనసులో ఉన్నాయి, కానీ ఆ వివరణ చెప్పేప్పుడు మాత్రం అప్పటికప్పుడు చెప్తుంటాను. ఆ ప్రెజెంటేషన్ చూస్తే మీరు ఫ్యూచర్లో ఒక డైరెక్టర్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా స్టోరీ రైటింగ్ ఆ డైరెక్షన్? లేదండి, ఎందుకంటే నా భార్య ఒక సినిమా దర్శకత్వం వహించింది పల్లకిలో పెళ్లి కూతురు అని. ఓకే, చాలా ఆ సంతృప్తితో ఉన్నాను. ఇంకా మళ్ళీ నేను దర్శకత్వం వహించే ఆలోచన లేదు, చాలా పాటలు రాయాల్సిన పని ఉంది ఇంకా. స్టోరీ రైటింగ్ అన్న లేదండి, నిజంగా ఆసక్తి లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్. సంతోషం. నమస్కారం. ఇప్పుడే ఈ ఈవెంట్ మీద అలానే శోభ, రత్న, మధు వీళ్ళందరూ సీత సీతను మర్చిపోద్దు పేర్లు వాడుతూ ఏదన్నా చెప్పండి. శోభ, రత్న, మధు, సీత, అను. కాదు, బాగా చెప్పారు. నా సమాధానం మీరు చెప్పారు ఏంటంటే ఇది అవధానం కాదు, ఊరికే పాటల గురించి మాట్లాడుకుంటుంది ఇది అవధానం లాగా. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది ఈవెంట్ నైట్ సార్. పేరు? మీ పేరు సుభాష్ చంద్రబోస్ ఇన్స్పిరేషన్తో పెట్టిందండి? అవును, నాకు తెలియదు. మా ఇంటి పేరు కనుకుంట్ల, పూర్తి పేరు సుభాష్ చంద్రబోస్, కలం పేరు చంద్రబోస్ అన్నమాట. అయితే ప్రశ్న మీరు నన్ను అడిగారు కానీ నేను మీ గురించి ఒక మాట చెప్దానుకున్నా. కొంచెం త్రివిక్రమ్ శ్రీనివాస లాగా ఉన్నాడు కదా, ఎక్కడి నుంచి వచ్చింది?